ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చాడు. ఎలా ఉన్నారు? పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నారా? మా ప్రాంతంలో ఒక సహోదరుడిని చెప్తుంటాను, అయ్యా బాగున్నావు అంటే చాలా బాగున్నాను సార్ అంటాడు. ఇంకొక సహోదరుడు, ఎలా ఉన్నా? సూపర్గా ఉన్నాను సార్ అంటాడు. కనుక మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారా? బాగున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉండాలి మీ వ్యాపారాలు, మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి, మీ కుటుంబాల్లో సంతోషం సమాధానం కలగాలి, వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయ అభివృద్ధి కావాలి, మీ దుఃఖము సంతోషంగా మారాలి. కనుక దేవుడిలారా, మీ కుటుంబంలో చీకటి వెలుగుగా మారాలి. అర్థమైందా? శాపం ఆశీర్వాదకరంగా మారాలి. మీ కుటుంబంలో మారా అనుభవాలు మధురంగా మారాలని మీరు చేస్తున్న ఫోన్స్ కాల్స్ని బట్టి స్తుతిస్తూ దేవునికి దేవునిసంలో మానక ప్రార్థన చేస్తున్నాం. అందరిని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసముతో ముందుకు సాగండి. దేవుని బిడ్డలారా, మన ముందున్న విజయంలో మనం జయం పొందాలంటే విజయానికి కారణం ఏంటంటే మన విశ్వాసమే. తండ్రి దేవుని బిడ్డలారా, దేనే జయించాలంటే విశ్వాసమే. విశ్వాసంతో ముందు కొనసాగదాం. దేవుని బిడ్డలారా, మీరు ఏ సమయంలో అయినా ఏ క్షణంలో అయినా మాకు ఫోన్ చేయండి. మేము రిసీవ్ చేసుకుంటే నేను కానీ పాస్టర్ గారు కానీ మా పిల్లలు కలిసి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబము మీ కొరకు నిత్యము ప్రార్థించే కుటుంబంగా ఉందని ధైర్యంగా చెప్పడానికి దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదో ధనం ఎక్కువయ్యి మమ్మల్ని మేము చూపించుకోవాలి, టీవీలో కనబడలేదు కానీ నశించిపోయే వారికి కొంతైనా ఆశీర్వాదకరంగా మేము మా కుటుంబం మారాలని ఒక ప్రయాసంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం లోతుగా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం లోతైన ఉపదేశాన్ని బోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని మన మనసులోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా మారి ఆశీర్వాదానికి వారసులం అవుతాం. మనుషుని ఆలోచన వేరు, మనుషుని అనుకుంటున్న వేరు, మనుషుని ఆలోచన మనం అనుకుంటుంది, మనం ఆలోచించింది, మనకు నచ్చింది, మనం సరే అన్నది. దేవుడు కూడా దానికి ముద్ర వేయాలి, దేవుడు కూడా దానికి సరే అనాలి. అప్పుడు మన హృదయంలో సంతృప్తి సంతోషం కలిగి యేసుని వెంబడిస్తాం. కనుక మనకు తెలిసింది నీతి అనుకొని, మనకు తెలిసింది ఆశీర్వాదం అనుకొని, మనకు తెలిసింది మంచి అనుకొని ముందు కొనసాగితే ఎలా పడతామంటే, దేవుడిలారా, ఉన్నట్టుండి శాపంలో పడిపోతాం, దరిద్రతలో పడిపోతాం. ఏది ఆత్మీయత అర్థం కాక, ఏది మంచిదో, ఏది నీతో, ఏది సత్యమా, ఏది అసత్యమా అర్థం చేసుకోకుండా నీవు ఏదో గుడ్డెద్దుగాని చూలబడినట్టు వెళ్ళిపోతే నీకే ప్రమాదం అని హెచ్చరిస్తూ ఉన్నాం సేవకులుగా. అలాగే ఒక సందర్భాన్ని బైబిల్లో రాయబడింది, చూద్దామా ఆ సందర్భాన్ని. మత్తయి సువార్త 18:18 భూమి మీద వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధించబడను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడను. ఎలా ఉండాలి మన ఆత్మీయత, మన విశ్వాసం, మన ప్రార్థన అంటే, ఏదైతే మనం బంధిస్తామో దాన్ని కూడా దేవుడు ఏకీభించి బంధించాలి. ఏదైతే విప్పుతామో దాన్ని దేవుడు అనుకూలించి, నా దాసుడు నా బిడ్డలు అన్నారు కదా అని విప్పాలి. ఆయన మనం బంధించు ప్రభు, బంధించు ప్రభు, అది బంధించబడలేదంటే అర్థం ఏంటంటే అక్కడ నుంచి మనకు అనుకూలత రాలా. హల్లెలూయా. విప్పు ప్రభు, విప్పు ప్రభు అంటే నువ్వు విప్పమానంగా ఆయన విప్పుతాడంటే ఆయనకి అనుకూలత రావాలి, ఆయనకి మనసులో ఇష్టం పుట్టాలి, అది చేయాలని తన మనసులో కలగాలి. ఎవరికి చేస్తాడు ఆయన? ఎవరు కట్లు విప్పుతాడు? ఎవరు బంధకాలు బంధిస్తాడు? జాగ్రత్తగా లోతుగా వినాలి. ఏమో తెలియకుండా ఇప్పుడు మనం అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాయి, మనం కూడా చేద్దామా? సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో, ఆగిపోద్దా? ఒక ప్రార్థన చేసేటప్పుడు, ఒక దయ్యాన్ని గద్దించేటప్పుడే కానీ, ఏదైనా సమస్యలో పోరాడేటప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి. నేను దేవునికి ఇష్టున్నా? నేను దేవునికి ఇష్టురాలనా? మత్తయి సువార్త 19:16 ఒక సందర్భాన్ని చూద్దాం. ఇది చాలా ఉపదేశంతో కూడిన వర్తమానం. దాదాపుగా ఈ వర్తమానం చాలాసేపు ఉన్నది. దేవుడు మనకి ఎంత బోధించగలిగితే అంత నేర్చుకొని ఆ ఉపదేశంలోకి అడుగు పెట్టాలని నా ఆశ ప్రార్థన. ఓ త్వర త్వరగా బట్టి పెట్టాడు కదా, ఓ చెప్పేసి హల్లెలూయా
అనేసి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడికి రాలేదు కానీ కాస్తైనా ఒక ఉపదేశం నీ అంతరంగంలో నీ మనసులో పునాదిగా వేయాలని నా భారం. ఇదిగో ఒక చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. ఏమడుగుతున్నాడు? ఏ మంచి కార్యం చేయాలి? నిత్యజీవం పొందాలంటే ఏ మంచి చేస్తున్నావు నువ్వు? నిత్యజీవం పోవాలి, నిత్యమో ఏసైతే ఉండాలి, నరకం తప్పించుకోవాలి, స్వర్గానికి ఏం చేస్తున్నావు? నువ్వు చేసే పని నీ ఆత్మీయత సరిపోతుందా దానికి? దేవుడు దానికి అంగీకరిస్తున్నాడా? ఏదో బైబిల్ పట్టుకున్నా చర్చికి వెళ్తున్నా, వెళ్తున్నా వస్తున్నా, ఏదో దేవుడిని నమ్ముకున్నా స్తోత్రం అన్న ప్రార్థన వస్తాను అంతే. ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడు? అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? అబ్బాయి పోయి ఆజ్ఞలను పాటించాను ఆయన అని అంటే ఏమని అడుగుతాడు? 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించినే ఉన్నాను, ఇంకా నాకు కొద్దివేంటి? అతను అనుకోవటం అంతే అన్ని. నేను బాల్యం నుంచి అనుసరిస్తున్నాడు, నాకేం తక్కువయ్యా? చాలామంది నేను ఎంత మంచివాడు అనుకున్నా, ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా, నాకెంత విశ్వాసం తెలుసా? ఏ విశ్వాసం? విశ్వాసం ఏ ప్రార్థన? ప్రార్థన నువ్వు దేన్ని బంధిస్తావో దాన్ని బంధిస్తాడు ఆయన. నువ్వు దేన్ని ఇప్పుతావు అని ఇప్పుతాడు. అటువంటి కార్యాలు ఇచ్చిన జరగాలి. అర్థమవుతుందా ఉపదేశం? అర్థమవుతుందా దేవుని సత్యం? అతడు అంటాడు, బాలించు నాకేం తక్కువ, నాకేం తక్కువ, ఏం తక్కువ, అన్ని తక్కువే. సరే నీకు ఏం తక్కువ లేదు కదా, నువ్వు మంచి ఆత్మీయుడివి కదా, నువ్వు అంత సమర్పణ కలిగినవాడు కదా, అంత ప్రతిష్ట కలిగినవాడువి కదా, పోని ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించు. ఏది ఆ సమర్పణ? ఏది ఆత్మీయత? నువ్వు అనుకుంటే సరిపోద్దా ఆత్మీయత అనుకొని? నాకు ఇది ఆత్మీయతే, నేను ఆత్మీయుడే, నాకు నేను చేసే ప్రార్థన కరెక్టే, నేను వెళ్ళే మంచిదే, నేను వెళ్ళే ఉపదేశం మంచిదే, నేను వినే మీ ఉపదేశం మంచిదే, నేను పాటించడమే అని నువ్వు అనుకుంటే ఎలా? ఎంతమంది ఈరోజు అలా అనుకొని ఆత్మీయ జీవితంలో ఎంత వెనకబడిపోతున్నా తెలుసా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది, ప్రైజ్ ది. ఓ రబాలా షబాలా దురా, నేను చేసేది కరెక్టే అనుకుంటూ పొరబడుతున్నావు. వ్యసనపడుచు వెనక్కి వెళ్ళిపోయాడు. అందుకు అంటున్నాడు అక్కడ దేవుడు, రాయమని మిగులు ఆస్తి గల ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఏం కావాలి ఆ వ్యక్తికి? సమర్పణ లేదు, ఒక ప్రతిష్ఠత లేదు. నాకు పరలోకం కావాలా, నాకు ఏం వద్దయ్యా, ఏసయ్యా నేను వెంబడిస్తానయ్యా అని ఉన్నపాటున రావాలి. నిజమైన ఆత్మీయుడైతే, ఉపదేశం మీద నడిచే వ్యక్తి అయితే, సాకులు చెప్పడో, కుంటి సాగులు చెప్పడో, నిజముగా నాకు పరలోక రాజ్యం కావాలనుకున్నవాడు, నిజముగా నీ పరలోకం కావాలనుకుంటే ఈరోజే నీవు పాపం విడిచిపెట్టి, ఈరోజే నీ పాత జీవితానికి స్వస్తి చెప్పి, ఈరోజే నీ వ్యసనములు విడిచి దేవుని రాజ్యం కావాలని ఉన్నపాటున రక్షణ కొరకు ఎదురు చూస్తావా? రక్షణ కావాలని మమ్మల్ని అడుగుతావా? రథం మీద పోతున్నాడు ఒక నపుంసకుడు, బైబిల్ చదువుతున్నాడు. దేవుని ఆత్మ సేవకుడిని ఫిలిప్ని ప్రేరేపించింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు చదువుతుంది నీకు తెలుసా, నాకు అర్థం చెప్తే కదా, ఎవరైనా మార్గం చూపిస్తే కదా అనగానే, సరే నేను చూపిస్తానన్నాడు ఫిలిప్పు. రథం ఎక్కించుకున్నాడు ఆ నపుంసకుడు. అందులో చదువుతున్న విషయాలు యేసుక్రీస్తు మరణమును గురించి దేని మీద చక్కగా సువార్త అందించాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపములు తీసివేయడానికి, మన పాపముల నిమిత్తం, మన అతిక్రమత ఆయన నలగొట్టబడ్డాడు. వధించబడిన గొర్రెపిల్లగా తను తాను సమర్పించుకున్నాడు, చనిపోయాడు, మనకు తిరిగి లేచాడు. ఇదిగో ఆయన రక్తం నీ పాపములు కడుక్కుంటేనే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు, రక్షించబడతావు, పరలోకమని సువార్త చెప్పగా అక్కడ ఆపాడు రథం ఆ నపుంసకుడు. ఇదిగో నీళ్లు ఉన్నాయి, సేవకుడు ఉన్నాడు, ఇంకేంటి నా లాటం, నేను మారుమనసు పొందే, నాకు బాప్తిస్మ, నాకు పరలోకం కావాలి. చాలామంది చర్చికి వెళ్తారు, చాలామంది దేవుని నమ్ముకున్నా అంటారు, చాలామందికి బైబిల్ ఉంటాయి, కానీ ఈరోజుకి రక్షణ పొందరు. ఏం ఆత్మీయత నీది? అలాంటి స్థితిలో ఉంటే నీకు చివరి గతి ఏమవద్దు? వాక్యంలో చూద్దాం, చూడండి దేవుడిలారా, లూకా సువార్త 16వ అధ్యాయం. మనసు పెట్టి వినండి ఉపదేశం, జాగ్రత్తగా వినండి, చక్కగా కూర్చోండి,
నాలుగు మాటలు వినండి, మేలు పొందండి, నరకం తప్పించుకోండి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. సేవకుడిగా బతిమలాడుతున్నాను, పిలుస్తున్నాను. లూకా సువార్త 16:24 వచనాన్ని చదువుతున్నాను, చూడండి. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ పాఠ్యభాగంలో ఇద్దరు కనిపిస్తారు, ఒక ధనవంతుడు, లాజరు. దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో యాతన పట్టబడిన స్థలంలో యాతన పట్టబడుతూ తండ్రి అని దేవుని అడుగుతున్నాడు, ఒక్క నీటి చుక్క నా నాలుగు మీద వెయ్యాయని కేకలు పెడుతున్నాడు నరకంలో, యాతన పట్టబడిన స్థలంలో. నరకం అంటే ఏంటో తెలుసా? యాతనలు. నరకం అంటే తెలుసా? పండ్లు కొరుకుట. నరకం అంటే ఏంటో తెలుసా? ఏడుపు. అగ్ని ఆరదు, నిన్ను తినేసే పురుగు చావదు. యుగయుగాలు ఆ నరకంలో యాతన పట్టబడాలి. ఆ నరకం తప్పించుకునే మార్గమే యేసుక్రీస్తు సజీవమైన మార్గం. ముందుకు వెళదాము. దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నారు చూడండి, 25 వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించే కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే భూలోకంలో ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న వ్యక్తే, దేవుని స్తుతించే వ్యక్తే, దేవుని మీద ఆధారపడిన వ్యక్తే. తను ఏ ఉపదేశంలో ఉన్నాడో చెప్తా జాగ్రత్తగా వినండి. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, 8 ఏళ్ళకి 8 ఉంగరాలు, సన్నపు నారవస్త్రాలు, మంచి దుస్తులు, మంచి భోజనం, సుఖమైన భోజనం, ఎల్లప్పుడూ సుఖించడమే ఆయన అనుకుంటాడు. ప్రైజ్ అలా నన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక సహోదరి మా మందిరానికి రావటం చూశాను. ఎక్కడ ఏం చేస్తున్నారా వీళ్ళని చూస్తే, వాళ్ళు బిల్ షాప్ పెట్టుకొని మందు అమ్ముతున్నారు. చెప్పానమ్మ క్రమం కత్తీసి, నేను అమ్మట్లేదే, మా అత్తగారు అమ్ముతున్నారు. ఆమె ఇంకో చర్చికి వెళ్తుంది, ఆడ బలారం కూడా తీసుకుంటుంది. సరే, మనకు సంబంధం లేదు. కొంతకాలం వచ్చింది, అత్తగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పిలిచి చెప్పాను, మీ అత్త చనిపోయింది, ఆ పనికి మళ్ళీ వ్యాపారం ఆపేసి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని మందిరం అన్నాడు. శాపకరం వ్యాపారం ఆపేసాను. సరేనా అంది. 1 నెల అయింది 2 నెలలు అయింది మందిరానికి రావటల్లా చూశాను. ఏం మాని, 1 వారం వచ్చింది, చూస్తే ఆ బెల్ట్ షాప్ మానలా అలాగే చేస్తుంది. నా చర్చికి రావద్దమ్మా నువ్వు, మీరు అవసరం లేదన్నాను. ఏ అంటే, నేను వస్తాను మీ ఇంటికి, మీరు మా చర్చికి వస్తున్నారు కాబట్టి. దేవాలయం ఆశీర్వదించాయా, ఈ సహోదరిని వర్ధలింప చేయట. ఏమని ఆశీర్వదించాలని, ఈరోజు 1 పెగ్గు తాగేవాడిని 10 పెగ్గులు తాగాలని ప్రార్థన చేసినట్టేగా. ఈరోజు 4 బాటిల్ అమ్మామి, వారం కల్లా 20 బాటిల్ అమ్మాలని ప్రార్థన చేసినట్టేగా. దుర్వ్యాపారం చేస్తూ నీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తే ఆ శాపం నా మీదకి రావాలా? ఆమె ఆగిపోయింది. సంతోషం తల్లి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని అలా చెప్పాను చెప్పమంటారా? ఈ ధనవంతుడు అలాగే అనుకున్నాడు. ఏది ఆత్మీయత అర్థం కాల. దేవుడు డబ్బు ఇస్తున్నాడు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాను, రోజు సుఖపడుతున్నాడు, సమాజంలో గౌరవము, ఘనత. చివరికి చనిపోయాడన్నాడు అబ్రహామునా, రొమ్మును ఆనుకోవాల్సిన వ్యక్తి నరకంలో కాలుతున్నాడు. సరైన ఉపదేశం వినక, సరిగ్గా నువ్వు కట్టబడక, సరైన సేవకుల దగ్గర సరైన ఉపదేశంలో నువ్వు ఎరగక తయారవ్వకపోతే నీ ఆత్మీయత శూన్యమే. 27 వచనం చదువుతాను చూడండి. అందుకు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. ఆడు అడుగుతున్నాడు, అయ్యా ఇంకా నా తండ్రి అంటే 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి అతనికి చెప్తా, అయ్యా రే మీ ఉపదేశం కరెక్ట్ కాదురా, మీ మార్గాలు సరైనవి కావు, మీరేదో దేవుడు ఇచ్చేస్తున్న ధనం అనుకుంటున్నారు, అది దేవుడిచ్చే ధనం కాదు, సాతాను ఇచ్చే ధనము. కొంతమంది ధనం ఎక్కువైపోద్ది అనుకో, దేవుడు ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు ధనం? అక్రమమైన సంపాదన, అక్రమమైన మార్గాలు సంపాదిస్తూ దేవుడిస్తాడని చెప్పుకుంటావా? చివరికి నరకమే నీ గతి.
ఒకవేళ దేవుడే నీకు ఇస్తే దాని మీద దేవు వ్యామోహం ఉండదు నీకు, దేవునికి ఇచ్చేస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఏమంటున్నాడు అక్కడ చూడండి, దేవుని బిడ్డలారా, 28వ వచనం, వారు ఈ వేదకరమైన స్థానం రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకాయ అని చెప్తుండగా అక్కడ మాటలు రా 29వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఒకరోజు నువ్వు వాడికి వెళ్తే నాకు ఎవరు చెప్పలేదయ్యా ఉపదేశం అన్నావు అనుకో, పలాను రోజు ఇజ్రాయెల్ పాస్టర్ గారు చెప్పారు, ఇదిగో టీవీలో వాక్య ఉపదేశం చెప్పినాను, లోబడక సరైన ఉపదేశంలో పెరగాలి సరే, నువ్వు పిలుపునిచ్చిన రాక నీ ఇష్టానుసారం జీవించావు, ఇదిగో ఈరోజున నరకంలో యాతన పెట్టబడుతున్నావు. చివరిగా ఒక మాట చెప్తాను, చివరి వచ్చింది చూడండి. అందుకు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ప్రవక్తుల సేవకుల మాటలే వినకపోతే వాళ్ళు చనిపోయిన వాడు లేచేస్తే వింటారా, నమ్ముతారా? పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏది ఆత్మీయత అండి? ఆలోచించండి, నువ్వు భూమి మీద దేని బంధిస్తావు అది బంధించబడాలి, అది ఆత్మీయత అండి. నువ్వు భూమి మీద దేని విప్పుతావు అది విప్పబడాలి. ఇది విప్పు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయగా అక్కడి నుంచి అనుమతి రావాలి. ప్రభువా ఇది బంధించు నాయన అక్కడ అనగా అక్కడ బంధించబడాలి, అనుమతి రావాలి. నిజమైన ఆత్మీయత, శ్రేష్టమైన ఆత్మీయత, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. అది సంపాదించుకోవాలంటే ఒక ఉపదేశం నువ్వు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది ఆత్మీయత అండి? గమనించండి దేవుని బిడ్డలారా, అదే 16వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించు, అలాగ లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకునుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. లాజరు ఆత్మీయ చూద్దాం దేవుని బిడ్డలారా. లాజరు కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తే, ధనవంతుడు దేవుని నమ్ముకున్న వ్యక్తే. లాజరు ఆత్మీయత, లాజరు 20వ వచనం చదువుతాం చూడండి. లాజరు అని ఒక దరిద్రుడిను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనగోరాను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయిను, దేవ దూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనబడెను. ధనవంతుడైతే ధనాన్ని చూసి దేవుడు నాకు ఇచ్చాడు, బ్లెస్సింగ్స్ ఆశీర్వాదంగా పరిగెత్తాడు. ఈ దరిద్రుడైతే మారు మనసు, రక్షణను కోల్పోక వాటిని వెంబడిస్తూ, తిండికి లేకపోయినా ఇష్టరాకులు మెతుకులో ఒక మొద్ద తింటూ, కడుపు నింపుకుంటూ, కుక్కలు వచ్చి నాగుతున్నా, ఈ దేహం ఏముందిలే, ఈ శరీరం ఏమైందిలే, నేను రక్షించబడి దేవుని రాజ్యం వెళ్తే చాలనుకొని ఆత్మీయతను కాపాడుకుంటూ దుర్భర స్థితిలో కూడా ఉపదేశం మీద కట్టబడిన వ్యక్తి ఈ దరిద్రుడు. లోకంలో అతడు ధనవంతుడే, లోకంలో అతడు దరిద్రుడే, కానీ పరలోకంలో అతడు దరిద్రుడు, ఇతడు ధనవంతుడు పరలోకంలో. లోకంలో ధనం వైపు ధనము. నరకాన్ని తీసుకెళ్ళి నీ ధనం ఎందుకు? దేవుని సేవకుల చేతికి ఇచ్చాయి, దేవుని పాదాలు విసిరాయి. ఒక సేవకుడు అన్నాడు, నీ ధనాన్ని జేబులు పెట్టుకుంటారంట పెత్రం చేస్తాడంట, ధనాన్ని వేసే పాదాలు దగ్గరికి వస్తే పరిచర్య చేస్తాడంట. ప్రైస్తలాడు, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కదా, హల్లెలూయా. ఏం చేయాలంట? ధనాన్ని జేబులు పెట్టుకున్నాడంట పెత్రం చేస్తుందంట, అది నెత్తి మీద కూర్చుంటుంది అని వచ్చి ఈ డబ్బులు చూసుకుంటూ, ఏమ్మా బిర్యానీ ఎంత? 400. అమ్మా 400? ఆ బయట కిచిడి తిందా? 70 రూపాయలు అనంట, 70 తింటే తినడు, సమృద్ధిగా తినడు. ధనం వ్యామోహం ఎలా ఉండదండి? తను తినడు, పక్కన తినేడు, కూర్చుకొని చివరికి నరకానికి వెళ్తాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ అలాడు. అలా వేసే పాదాలు దగ్గరికి వచ్చి విసిరేసేవనుకో, నీకు బిర్యానీ కావాలా అదే తీసుకొస్తుంది. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఒకరోజు మీటింగ్కి వెళ్ళాం ఒక ప్రాంతానికి, విశ్వాసకోండి, మీటింగ్కి వెళ్ళాం, భాష తెలియని ప్రాంతానికి వెళ్ళాను. ఏదో దేవుని మందిరంలో, దేవుని మీటింగ్లో సేవకులతో పాల్గొనక ఆశ,
అక్కడ ఒక ఐదుగురు హిందీ వారు పరిచయం, ఏదో కొంచెం హిందీ మాట్లాడతా, నాలుగైదు మాటలు. ఒక ఆరోగ్యం బాగోలేకపోతే ఫస్ట్ రోజే హాస్పిటల్కి వెళ్ళాం. నేను కూడా వెళ్ళాను. చాలా సీరియస్ అయింది ఆ సహోదరుడికి. నన్ను ప్రార్థన చేయమని అడిగాడు ఆ సహోదరుడు. విశ్వాసంతో భారంగా కన్నీళ్ళతో ప్రార్థన చేశా. అప్పటికే అప్పుడే పరిచర్య సేవలో కొనసాగుతూ ఉన్న అద్భుతమైన స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను హల్లెలూయ. ఆ ఐదు రోజులు వారు నన్ను పోషించారు. నేను తీసుకెళ్ళిన డబ్బు కొంచెమే, నా డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనే వల్ల ఐదు రోజులు వారు నన్ను చక్కగా రోజు బిర్యానీ పలావే వద్దన్నా కానీ దేవుని పాదాలు ఇరిసిరైన విధానం వద్దన్నా నీ నోట్లో పెడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా విన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో ఉన్న లోతైన సత్యం జాగ్రత్తగా విన్నాం. ధనం సంపాదిస్తూ సన్నపు నారు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుతూ, నేను మంచి ఆత్మీయుని, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా లేకపోతే ఇంత ధనాన్ని సమకూర్చుకుంటానా, ఇంతమంది మనుషులు నన్ను వెంబడిస్తారా అని భ్రమపరచబడుతూ, ఒక భ్రమపరచబడే ఆత్మలోకి వెళ్ళిపోయిన వ్యక్తి చివరికి చనిపోయాడు. ఏంటి పరిస్థితి? నరకం. తిరిగి రాగలదా? నెత్తి నోరు కొట్టుకున్నా. ఆలోచించండి. ప్రయత్నమే మాపు చేశారు రబాలశ్యందారు. ఇంతమంది ఈరోజు అలా ఉన్నారు, ఏదో ఆత్మీయతని పరిగెస్తూ, పాపం మానలేని కన్నులు, అబద్ధాలు మాపలేని నోరు, ధనాశ కలిగి పాపపు ఇచ్చుతో పరిగిస్తున్న సహోదరుడా, యవనస్తుడా, యవనస్తుడా, తల్లుల్లారు, ఏ ఉపదేశ క్రమంలో ఎదుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒక వేదంతో, ఒక భారంతో చెప్తున్నా, ఏది ఆత్మీయత? దేవుని రాజ్యానికి పోవాలంటే పోవాలని ఆశించి వెనక్కి వెళ్ళిపోయేదా? నేను చేస్తుంది కరెక్టే అనుకుంటూ చివరికి నరకంలో కాలుతుంటే అర్థమయ్యేదా? అతడు అంటాడు, ఇంకా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, ఒక్కసారి అయ్యా అయ్యా నన్ను పంపించాయి, వాళ్ళు ఏదో భ్రమపరచబడుతున్నారయ్యా, ఇదే ఉపదేశం అని డబ్బిచ్చిన దేవుడే అనుకుని, అయ్యో నన్ను ఒక్కసారి పంపించాయి. లేదు లేదు, నా కుమారుడా, అక్కడ సేవకులు ఉన్నారు, వారు ప్రకటిస్తున్నారు, వారి మాటలు వింటించాలి. వింటున్నావు ఈరోజు సేవకుడిగా ప్రకటిస్తున్నా. ఉపదేశంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఉపదేశంలో కట్టి వేసి ఎదురు నిలబెట్టాలని, అదే మా ఉద్దేశం, మా భారం, మా భారం. ఇటు ఉపదేశ క్రమాలు పెరగాలి ఆశించినట్లయితే, ఈరోజు సమర్పించుకో యేసయ్యకి, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ బ్రతుకును సమర్పించుకో, నరకం తప్పించుకో, దేవుని రాజ్యానికి వెళతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఇటు ఉపదేశాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఇటు ఉపదేశం మమ్మల్ని నాటినందుకు స్తోత్రాలు. ఇటు ఉపదేశ క్రమంలో మమ్మల్ని పెంచుతున్నందుకు స్తోత్రాలు. మాకు ఇటు ఉపదేశం చాలయ్యా. ఆ భేదవాళ్ళ లాజరు ఉపదేశం వైపు చూశాడే కానీ తిండి వైపు చూడాల, వస్త్రం వైపు చూడాల, రోగాల వైపు చూడాల, భేదరేఖ వైపు చూడాల. ఉపదేశం మీద బిడ్డ ఉన్నాడు గనక రొమ్ము రానుకున్నాడు. ఉపదేశం వైపు చూడక ధనం వైపు, మనుషుల వైపు, లోకాశల వైపు, ఆర్భాటాల వైపు చూసి మోసపోయి ధనవంతుల వలె నరకంలో పోయి ఆత్మీయత కలిగిన వారిని వాటి కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నా, అట్టి యవనస్తులను మార్చండి, యవనస్తురాలు మార్చండి, బిడ్డలను మార్చండి, ఒక ఉపదేశపు క్రమములకు తీసుకొని రండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగ బిడ్డలు సిద్ధపరిచి ఆశీర్వదించి రాకడ కాయత్తపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పెడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రేక దేవుని కృప సమాధానం కుడి మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడేండు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏ సంఘానికి వెళ్ళిన వారు ఇటు ఉపదేశం ఎదగాలి, ఇటు ఉపదేశం మాకు కావాలి, మమ్మల్ని ఆయన రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచాయా అని దైవ సేవకుల చేతులకు వచ్చేవారు ఉంటే ఫోన్ చేయండి, మీకు ప్రార్థిస్తాం.
మిమ్మల్ని అలా తయారు చేస్తాం, ఆయన ఎదుట నిలబెడతాం, ఆయన ఎదుట సిగ్గుపడిన పనివారికి మిమ్మల్ని చేయటానికి దేవుడు కృప మాకు ఇచ్చాడు. ఆయనకే మహిమ. దేవుడు మిమ్మల్ని దీవించిందిగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.